అంటే మీరు వెళ్ళే సమయానికి అంటే మీ వ్యక్తిగత కారణాలతో మీరు పోలేదని మీరు చెప్తున్నారు, సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటే మీరు ఆ ప్రాంతంలో మీ పుట్టిన ప్రాంతంలో ఎలాంటి దోపిడీని చూశారు? దోపిడీ అంటే మా విలేజ్కి వస్తుందంటే అంత పెద్ద చెప్పుకోదగిన భూస్వాములు ఏం లేరు, కొంత ధనిక రైతులు ఉన్నారు, కానీ అక్కడ మా విలేజ్లో మా ఏరియాలో పూట పీపుల్స్ ఫర్ పార్టీ కార్యకలాపాలు లేవు. మాది వరంగల్ జిల్లా అయినప్పటికీ వరంగల్ జిల్లాలో పూట ఇటు సైడ్ ఉంది, వరంగల్కు ఇటు గన్పూరు లేదా చేర్యాల జనగామ ఇటు సైడ్ నర్సంపేట సైడ్ ఉంది, కానీ తొరూరు వైపు పార్టీ కార్యకలాపాలు లేవు. అసలు ఎవరు అక్కడికి వచ్చింది కూడా ఏం లేదు. అది నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు ఇక్కడ నేను అర్థం చేసుకుని పోయిందే తప్ప మా గ్రామం ఉన్న సమస్య నుంచి పోలే. అయితే ఆ రోజు కరీంనగర్లో వరంగల్లో పుట్ట భూస్వాముల పెత్తనాలకు సంబంధించింది, వాళ్ళ దోపిడీ సంబంధించింది, నేను ఇన్న వాటిని బట్టి నేను అర్థం చేసుకొని ఈ వ్యవస్థను అర్థం చేసుకుని పోయిందే తప్ప నేను అంటే మీకు పుట్టిన ఊరు నుంచి మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదు, అలాంటి సమస్య. కానీ అదే టైంలో మీరు కొండపల్లి సీతారామయ్య గారు తప్పించిన ఆ ఎపిసోడ్లో కూడా మీరు ఉన్నారనేది పోలీస్ రికార్డ్స్ చెప్తుంటే అది ఎంతవరకు వాస్తవం? ఆ రోజుకు నేను బయటే ఉన్నాను, నేను నాకు పార్టీ సంబంధం కూడా ఏర్పడలేదు. ఎయిట్ అసలు అప్పుడే కొండపల్లి సీతారామయ్యను ఏదైతే తీసుకుపోయినో ఆ సందర్భంగానే పరిచయం. ఒక ఆ ఘటన చెప్పాలనంటే ఆ రోజు కొండపల్లి సీతారామయ్యను తీసుకుపోయారు. నేను మల్లెపల్లి ఐటీలో పాటు హాస్టల్లో ఉంటున్నాను. నేను ఫ్యాక్టరీకి పోయి సాయంత్రం హాస్టల్కి వచ్చేవరకే రూమ్లో హాస్టల్ రూమ్ లోపల కొంతమంది ఆర్ఎస్యు స్టూడెంట్స్ నా రూమ్ లోపల తలుపులు బంద్ చేసుకొని ఒక విద్యార్థితో మాట్లాడుతున్నాను. నేను తలుపులు కొట్టిన తర్వాత అందరూ రాడ్లు పట్టుకున్నారు, రాడికల్స్ వాళ్ళు. నాకు తెలియదు రాడికల్స్ గురించి కూడా, అప్పటికి కూడా తెలియదు. అది ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకులతో మాట్లాడుతున్న వాళ్ళు. ఆయన చెప్పే పద్ధతి ఏంటంటే ఆయనే కొండపల్లి సీతారామయ్య తిట్టిండట, తిట్టిన అంటే పోలీసును చంపి కొండపల్లి సీతారామయ్య అట్లా పోవడం కరెక్ట్ కాదు కదా, పేదోళ్ళ కోసం చేస్తాను అనుకున్నట్లు చంపడం కరెక్ట్ ఎట్లా కరెక్ట్ అని చెప్పి ఆయన మాట్లాడిండని, బూతులు కూడా తిట్టిండని. తిడితే వీళ్ళు ఆర్ఎస్సి వాళ్ళు నువ్వు ఇట్లా తిడతావు మా నాయకుడిని అని చెప్పి రాడికల్స్ మాట్లాడతారు. అందులో జనార్దన్ రెడ్డి అని ఒక అతను ఆర్ఎస్కి సంబంధించిన జనార్దన్ రెడ్డి సైఫాబాద్ కాలేజీలో అప్పుడు ఆయనే నాయకుడైన ఆయన మాట్లాడింది, నువ్వు కూడా పూర్ క్లాసే, కొండపల్లి సీతారామయ్య కూడా పూర్ క్లాస్ కోసమే పనిచేస్తున్నాడు ఆయనే, ఆయన యాక్చువల్గా పోలీసులు చంపాలని ఏం లేదు, ఆయన బంధించింది కాబట్టి ఒక తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే అది చేయాల్సి వచ్చింది, కానీ యాక్చువల్గా వాళ్ళ అంటే పార్టీ కానీ కొండపల్లి సీతారామయ్య కానీ అలాంటి వాళ్ళు కాదు అనే విషయం ఆయన వివరంగా చెప్పిన సందర్భంగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత నేను ఆ జనార్దన్ రెడ్డితోటి కానీ లేదా వేరే దామోదర్ రెడ్డి నుండి వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా నాకు ఒక పుస్తకం ఇచ్చారు, రంగనాయకం రాసిన పుస్తకం, పెట్టుబడి అనే ఒక పెట్టుబడిని పరిచయం చేసిన ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని చదివినాను, ఎట్లా సమాజంలో కూడా పెట్టుబడి అనేది ఎట్లా ఏ రకంగా ప్రజల్ని కార్మిక వర్గాన్ని ఎట్లా దోపిడీ చేస్తుంది అనే విషయం అందులో చాలా వివరంగా ఉంది. అది అది చదివిన తర్వాత నేను కంటిన్యూగా సైఫాబాద్ కాలేజ్ పాలిటెక్నిక్ పోయి పుస్తకాలు చదివిటండి నేను. అట్లా నేను చాలా తొందరగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఎక్కువ టైం తీసుకోకుండా నేను అడవికి వెళ్ళిపోయినా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.